కింగ్ నాగార్జున హీరోగా, ఆషికా రంగనాథ్ మరియు రుక్సర్ దిల్రన్ మీన్రా హీరోయిన్స్గా, అల్లరి నరేష్ మరియు రాజ్ తరుణ్ కీలక పాత్రలో నటిస్తున్న మూవీ నాసామిరంగా. ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. మొత్తం మీద ఈ సినిమాకి సంగీతం వచ్చేసి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆస్కర్ విన్నింగ్ సంగీత దర్శకుడు ఈ సినిమాకి సంగీతం అందించడం విశేషం. మరియు ఈ మూవీకి దర్శకత్వం వచ్చేసి విజయ్ బిన్నీ, ఫైట్ మాస్టర్. ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఇంకా మ్యాటర్ ఏంటంటే, ఈ సినిమాకి సంబంధించిన రెండు సాంగ్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయ్యి భారీ సూపర్ రెస్పాన్స్ ప్రేక్షల నుంచి సంపాదించుకున్నాయి. అయితే రేపు ఉదయం 10 గంటలకు మన మూడో సాంగ్ అయితే రిలీజ్ చేస్తున్నాము అన్నట్టు శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు తమ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. ఈ సాంగ్ని అయితే షౌండిల్య పసుపాటి పాడారని, ఈ సాంగ్కి ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేశారని ట్వీట్ ద్వారా తెలిపారు. మరి ఈ మూవీ జనవరి 14 సంక్రాంతి కనుక రిలీజ్ అవుతుంది. నాగార్జునకు సంక్రాంతి అనేది మంచి విజయాలు సాధించి పెట్టింది, సో ఈ మూవీ కూడా విజయం సాధించి పెడుతుంది అనేసి వాళ్ళు భారీ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. ఆల్రెడీ జనవరి 12 గుంటూరు కారం హనుమాన్ మరియు సైంధవ్ ఇట్లా ఆల్టర్నేట్ డేస్ రిలీజ్ అవుతున్నాయి. సో జనవరి 14 వరకు అయితే థియేటర్స్ అయితే నాసామిరంగాకి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఈ మూవీస్ని చూసి ఉంటారు కాబట్టి ప్రేక్షకులు, నెక్స్ట్ ఈ మూవీని చూడడానికి ఇష్టపడతారు కాబట్టి. ఒకవేళ నాసామిరంగా ఒకవేళ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉంటే, ఫ్యామిలీస్ ఎట్లయినా సంక్రాంతి హాలిడేస్ కాబట్టి నాసామిరంగానైతే చూడడానికి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. మరి ఈ పోటీలో నాసామిరంగా గట్టి పోటీలో ఎలా నిలబడుతుందో చూడాలి. గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్, ఈగల్, ఈ 4 మూవీస్ని తట్టుకొని నాసామిరంగా ఒకవేళ కలెక్షన్స్ కలెక్ట్ చేస్తుందా లేక డీలబడుతుందా జనవరి 14 వరకు చూడాలి ప్రేక్షకులు ఈ మూవీని ఎలా ఆదరిస్తారు.